మే 22 నుంచి తిరుపతి శ్రీ తోతయ్యగుంట గంగమ్మ జాతరను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో మునికృష్ణయ్య తెలిపారు. తిరుపతి శ్రీ తోతయ్యగుంట గంగమ్మ దేవాలయంలో మీడియా సమావేశంలో ఈవో మునికృష్ణయ్య మాట్లాడుతూ కోవిడ్ ఆంక్షల నేపథ్యంలో గడచిన 2 సంవత్సరాలుగా గంగమ్మ జాతరను ఏకాంతంగా నిర్వహించామని ప్రస్తుతం కోవిడ్ తగ్గుముఖం పట్టడంతో మే 22 నుంచి తిరుపతి తోతయ్యగుంట గంగమ్మ జాతర మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించడానికి చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ఎటువంటి ఆటంకము ఈ జాతరకి అంటే ఈ జాతర ప్రతి సంవత్సరం జరిగే జాతరగా ఉండదు. 2 సంవత్సరాల తర్వాత 3వ సంవత్సరం అంటే 3 జాతరలు ఒక జాతరగా చేసే విధంతో మేము ముందుకి వెళ్ళాలనేసి మాయా మన తిరుపతి శాసన సభ్యులు వారు మా చైర్మన్ గారికి ధర్మకర్తలకి నాకు సూచనలు ఇచ్చారు. తిరుపతి తోతయ్యగుంట గంగమ్మ దేవస్థానం ప్రధాన అర్చకులు రామకృష్ణ శర్మ మాట్లాడుతూ గంగమ్మ జాతర నిరాటంకంగా కొనసాగేందుకు సర్వజన శాంతి సౌఖ్యం కాంక్షిస్తూ ఈ నెల 13న ఆదివారం వనదుర్గా మహావిద్య మహామంత్ర పంచశతి మహారాజ హోమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆదివారం ఏకాదశి రోజున రాబోయేటువంటి గంగ జాతర అత్యంత వైభవోపేతంగా నిర్వహించాలనేటువంటి శుభ సంకల్పము సత్సంకల్పంతో ఈ వనదుర్గా మహావిద్య మహామంత్ర హోమాన్ని మన గుళ్ళో నిర్వహించడం జరుగుతుంది. ఈ మహావిద్య వనదుర్గా హోమం చేత ఇది అసాధ్య కార్య సాధిని. గత 2 సంవత్సరాలుగా జాతర ఏకాంతంగా నిర్వహించడం చేత ఈ జాతర అంటే 2022 మే నెలలో రాబోతున్న జాతర అత్యంత వైభవోపేతంగా త్రిగుణీకృతంగా నిర్వహించడం కోసం